హలో గాయ్స్ వెల్కమ్ టు దిస్ ఇస్ తేజ అయితే బంజారా హిల్స్లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది భార్య భర్తలు ఇద్దరు ఒక ఆడవిని ట్రాప్ చేశారని చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళి భార్య భర్తకి మరొక పెళ్లి చేసింది సో పెళ్ళయిన తర్వాత ఆ కొత్తగా వచ్చిన అమ్మాయిని వాళ్ళిద్దరూ కలిసి వేధించారని ఒక కేసు నమోదైంది సో అసలు ఏం జరిగింది సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలేజ్ సార్ హలో సార్ సో రోజు రోజుకి సంఘటనలకన్నా విచిత్ర సంఘటనలు ఎక్కువ అవుతూ ఉన్నాయి సార్ అందులో ఇది అని చెప్పొచ్చు సో దీన్ని ఎలా చూడాలి బంజారా హిల్స్ లో సింగాడి గుంట అనే ఒక ఏరియా ఉంటది అందులో దీప్తే అనే ఒక అమ్మాయి ఉంటుంది ఆ దీప్తే అనే అమ్మాయి యూసఫ్ గోడలో ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ లో డ్యాన్స్ నేర్చుకోవడానికి చేరింది జాయిన్ అయినాక అక్కడే పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు కరజాడ గాంధీ అబ్బాయి పేరు అబ్బాయి హోమ్ ట్యూషన్స్ చెప్పేవాడు అనమాట సో ఈ వెళ్ళి వస్తున్న క్రమంలో ఆ అబ్బాయితో పరిచయం ఏర్పడింది ఆ బైక్ పెట్టడం బైక్ తీయడం అలాగా వాళ్ళిద్దరి మధ్య పరిచయం అయింది పరిచయం అయ్యి ఈ అమ్మాయి వీళ్ళిద్దరి మధ్య మెల్లగా అది ఇద్దరు కలిసి కాఫీలు తాగడం హోటల్స్కి వెళ్ళడం ఈవినింగ్స్ సరదాగా అయిట్ కొంచెం లాంగ్ డ్రైవ్లకి వెళ్ళడం ఇలాగా మెల్లగా పరిచయం ఇద్దరి మధ్య ప్రేమ ఇదైంది సో ఈ అబ్బాయి ప్రపోజ్ చేశాడు మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అమ్మాయి ఏమైందంటే మా ఇంట్లో మాట్లాడు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పింది సో ఈ అబ్బాయికి అంతకుముందే పెళ్ళి అయిందనే విషయం ఆ అబ్బాయి దాచాడు ఈ అమ్మాయి దగ్గర ఓకే సో ఈ అమ్మాయి కూడా నమ్మింది అతన్ని సో పెళ్లి చేసుకుంటాడని చెప్తున్నాడు హోమ్ ట్యూషన్లు అవి ఉన్నాయి కాబట్టి పర్లేదు నాకు నేను కూడా డ్యాన్స్ దీంట్లో చేరుతాను సో లైవ్లిహుడ్కి కూడా ఇబ్బంది లేదు ఇవన్నీ ఆలోచించి ఇంట్లో చెప్పమంటే ఈ అబ్బాయి వాళ్ళ బంధు వాళ్ళ అమ్మా నాన్నని తీసుకెళ్ళి ఇంట్లో మాట్లాడాడు వీళ్ళ అమ్మ నాన్న కూడా అబ్బాయిని సపోర్ట్ చేసి తీసు మాట్లాడారు అమ్మా మాట్లాడితే వాళ్ళు ఆ దీప్తి వాళ్ళ అమ్మా నాన్న కూడా ఓకే చేశారు పెళ్ళికి కాకపోతే కొంత ఒక కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఎందుకో ఇతను బిహేవియర్ మీద కొంత అనుమానం వచ్చింది అనుమానం వచ్చి కొంత నిఘా పెట్టారు ఈ మధ్య ఏమవుతున్నాయంటే పెళ్ళిళ్ళ ఇట్లా కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకుంటే డిటెక్టివ్ ఏజెన్సీలను కూడా పెడుతున్నారు అప్రోచ్ అవుతున్నారు డిటెక్టివ్ ఏజెన్సీలు ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళు నిఘా పెట్టడం లేకపోతే వాళ్ళ మీద ఎవరన్నా వ్యక్తులను కూడా నిఘా పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు ఎక్కువ కేసులు ఇవే వస్తున్నాయని కొన్ని ఆ మధ్య ఒక డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళు కలిస్తే చెప్పారు ఎక్కువ ఈ ఒకటి వచ్చి అఫైర్స్ లవర్స్ మధ్య కూడా ఇవి వస్తున్నాయంట లవర్స్ కూడా ఒకరు మీద ఇంకొకరి డౌట్ ఉంటే డిటెక్టివ్ ఏజెన్సీని కలుస్తున్నారు అమ్మాయి మీద నాకు డౌట్ ఉందని అబ్బాయి లేకపోతే అబ్బాయి మీద డౌట్ ఉందని అమ్మాయి పెడుతున్నారన్నమాట సో అలాగే రెండవది వచ్చి ఈ సంబంధాలు పెళ్లి సంబంధాలు పెళ్లి సంబంధాల్లో ఇంతకుముందంటే మొత్తం తెలిసిన వాళ్ళ మధ్య పెళ్ళిళ్ళు జరిగేవి ఏదో ఒక బంధుత్వం ఉంటేనే పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు ఒకే కులంలో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా ఇది ఒక రీజన్ అనమాట ఎందుకంటే ఏదో ఒక సంబంధం లింక్ ఉంటుంది చెప్తారు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ తెలుస్తాయన్నమాట తెలియడం వల్ల రేపు సమస్యలు తక్కువ వస్తాయి అని చెప్పి తెలిసిన సర్కిల్స్లోనే పెళ్ళిళ్ళు జరిగేవి ఇవాళ అది సాధ్యం కాదు అందువల్ల కొత్త వాళ్ళని చేసుకోవాలి కంప్లీట్గా ఆ కొత్త వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరైనా హత్యలు చేసి జైలుకి వెళ్ళారో వాళ్ళకేమన్నా బే బీభత్సమైన జబ్బులు ఉన్నాయో ఈ విషయాలు ఏవి తెలియదు వాళ్ళకి అప్పులు ఎంత ఉన్నాయో ఏమి తెలియదు కదా అందుకని డిటెక్టివ్లను కూడా పెడుతున్నారు అలాగే దీప్తి ఫ్యామిలీకి ఈ గాంధీ మీద డౌట్లు వచ్చి ఒక డిటెక్టివ్ ఏజెన్సీతో నిఘా పెట్టారు నిగబెట్టినప్పుడు వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారంటే ఈ అమ్మాయి ఇతనికి గాంధీకి రోజాన అమ్మాయితో ఏదో ఉంది సంబంధం వాళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు అనేది చెప్పారు దాంతో వీళ్ళు ఇతను మా అమ్మాయిని మోసం చేశాడని పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసినప్పుడు గాంధీని పిలిపించారు పోలీసులు పిలిపిస్తే నాకేమీ అమ్మాయితో రోజాన అమ్మాయితో నాకు అఫేర్ లేదు ఫ్రెండ్ అమ్మాయి అని చెప్పాడు గాంధీ సో రోజాని కూడా పిలిపించే ఫోన్ చేస్తే రోజా వచ్చింది స్టేషన్కి వచ్చి నాకేం ఇతను నాకేం అఫేర్ లేదండి నేను ఫ్రెండ్ని మంచి ఫ్రెండ్ని ఇతనితో అప్పుడప్పుడు సరదాగా మేము కలిసి తిరుగుతుంటాం మేము కాలేజ్ డేస్ నుంచి కూడా ఫ్రెండ్స్ కాబట్టి మేము సరదాగా ఉంటాం అంత తప్ప నాకేం అఫేర్ లేదు మీ అమ్మాయిని నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను అని చెప్పి ఒప్పించింది దీప్తి వాళ్ళ అమ్మ నాకు సో ఈ అమ్మాయి కన్విన్సింగ్ పవర్కి వాళ్ళు కూడా కన్విన్స్ అయిపోయారు కన్విన్స్ అయిపోయి కంప్లైంట్ని విత్డ్రా చేసుకున్నారు విత్డ్రా చేసుకున్నాక పెళ్లి చేశారు పెళ్లి కూడా ఈ అమ్మాయి దగ్గరుండి అన్ని అరేంజ్ చేసి ఎవరు రోజా నీట్గా పెళ్లి చేసింది పెళ్లి చేసినాక వీళ్ళిద్దరూ దీప్తి గాంధీ సపరేట్గా ఫ్యామిలీ పెట్టారు ఫ్యామిలీ పెట్టినా కొద్ది రోజులు బాగానే ఉంది ఇద్దరి మధ్య మంచిగా ఉంది ఈ అబ్బాయి కూడా కరెక్ట్గా ఇంటికి రావడం అన్ని చేస్తున్నాడు కానీ కొన్ని రోజుల తర్వాత ఈ అబ్బాయి లేటుగా రావడం మొదలుపెట్టాడు ఇంటికి అడిగితే రకరకాల సమాధానాలు చెప్తున్నాడు దాంతో ఈ అమ్మాయికి మళ్ళీ డౌట్లు వచ్చింది ఏదో జరుగుతుంది ఏంటనే మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తే వాళ్ళు మళ్ళీ డిటెక్టివ్ ఏజెన్సీలతో మాట్లాడితే ఈ అబ్బాయికి రోజాకి పెళ్ళయింది ఆల్రెడీ అనే విషయాన్ని వాళ్ళు దాచారు ఫైండ్ అవుట్ చేశారు ఓకే వాళ్ళు దాచి పెళ్లి చేశారు అప్పుడు వాళ్ళు దీప్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళు షాక్ అయ్యారంట ఇదేంది పెళ్ళైన అయిన అమ్మాయి మళ్ళీ మొగుడికి రెండో పెళ్లి ఎందుకు చేసింది ఇదేందో విచిత్రమైన కేసుగా ఉంది అని చెప్పి వాళ్ళు సరే నువ్వు వచ్చేసే అమ్మ అంటే ఈ అమ్మాయి ఏమో దీప్తేమో లేదు లేదు నేను కొట్ట మార్చుకుంటాను నా హస్బెండ్ని నేను నాకు అతను కావాలని చెప్తే సరే అని వాళ్ళు కూడా వెయిట్ చేశారు అయితే కొద్ది రోజుల తర్వాత ఇంకొక ట్విస్ట్ జరిగింది అదేం ట్విస్ట్ అంటే రోజా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది వీళ్ళింటికి రోజా వీళ్ళింటికి షిఫ్ట్ అయి ముగ్గురు కలిసి ఉందామని ప్రపోజల్ పెట్టింది దానికి కూడా దీప్తి పాపం ఒప్పుకుంది ఎందుకంటే ఇంక హస్బెండ్ తెలియక అయిపోయింది ఇప్పుడు బజార్ను పడితే ఏం లాభం అని అడ్జస్ట్ అవుతాయి ఎప్పుడైతే అడ్జస్ట్ అయిందో రోజా ఇద్దరు గాంధీ ఇద్దరు కలిసి అమ్మాయిని కొట్టడం అరాస్ట్ చేయడం రోజైతే అమ్మాయిని జుట్టుపట్టుకొని బయటికి వచ్చి వీధుల్లో కొట్టేదంట ఓకే అలా అరాస్ట్ చేయడం మొదలుపెట్టారు దాంతో అమ్మాయి ఇంక భరించలేకపోయింది అరాస్మెంట్ భరించలేక మళ్ళీ అమ్మ వాళ్ళకి పోయి చెప్పింది దాంతో వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు సో ఇప్పుడు వాళ్ళిద్దరినీ పోలీసులు పిలిచి కేసు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు మరి దా నిజంగా అరెస్ట్ చేస్తారా లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ వదిలేస్తారా ఏందనేది తెలియదు ఇప్పుడు ఏంటంటే ఆ అబ్బాయి మీద ఎక్కువ చీటింగ్ కేసు నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కొత్తగా వచ్చే చట్టం ప్రకారం అయితే ఆ అబ్బాయి బిఎన్ఎస్ అంటాం అంటే భారతీయ న్యాయ సంహిత అని కొత్తగా ఇప్పుడు చట్టం రాబోతుంది ఆ చట్టం కింద అయితే గాంధీ అనే వ్యక్తికి పదేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఎందుకంటే అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు నిజాన్ని దాచి పెళ్లి చేసుకున్నాడని మామూలుగా కూడా రెండో పెళ్ళి చేసుకోవడం కూడా హిందూ వివాహ చట్ట ప్రకారం నేరమే కాబట్టి ఆ రకంగా కూడా ఆ చట్టం కింద కూడా తనకి శిక్ష పడే అవకాశం ఉంది అట్లాగే భార్యకి ఆమెకి అన్ని విషయాలు తెలిసి అమ్మాయి దగ్గరుండి పెళ్లి చేసింది అంటే అమ్మాయికి ఏంటంటే వాళ్ళిద్దరు పెళ్లి కూడా ఈ గాంధీ దీప్ రోజా పెళ్లి కూడా రహస్యంగా జరిగిందనేది కూడా బయటకు వచ్చింది ఎందుకంటే గా గాంధీ వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఆ విషయం తెలియదు వాళ్ళు కూడా ఫస్ట్ పెళ్ళి అనుకొని దీప్తికి గాంధీకి పెళ్లి చేశారు దగ్గరుండి సో ఇది విచిత్రంగా చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఇది ఒక విచిత్రమైన సంఘటన పెళ్ళే భార్య భర్తకి రెండో పెళ్లి చేయడం మళ్ళీ భర్తతో కలిసి అమ్మాయిని వేధించడం ఇదేదో సంథింగ్ రాంగ్ అనేది అంటున్నారు ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ఇంట్లో రాలన్నట్టు అది కూడా కాదు ఇది ఒక కొత్త సినిమా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్